ఇడవడండి, రోడ్డు కట్టగా సూట పెట్టాడు. ఏయ్ తీసేసుకుంటారా? Hands up. స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడా? ఓకే ఓకే. అవన్నీ నేను చూసుకుంటా కదా. ఓకే ఓకే ఓకే, చూసుకుంటాను. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి చూడండి మిస్టర్ అమర్నాథ్. సార్, రేపు ఢిల్లీ నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నారట సార్. మన హైదరాబాద్ సిబిఐ తరఫున అస్టెట్స్ కావాలన్నారు. కమాన్, ఫైల్ ప్లే చేయండి. ఇతను తెలుగురా సార్? ఇతని సంగతి ఏంటి? ఇను ఇంపార్టెంట్ ఆపరేషన్ మీద కెనడా వెళ్ళాడు సార్. ఐ సీ. మరి ఇతను చాలా ఎమోషనల్ సార్. అయితే మనకొద్దు. నెక్స్ట్. మరి ఇతని సంగతి ఏంటి? ఈయన ఫ్యామిలీతో న్యూజిలాండ్ వెళ్ళాడండి. నెక్స్ట్. ఓకే, గుడ్, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. వీళ్ళే 70% మనకు కావాల్సిన కరెక్ట్ పర్సన్స్. మన ప్రాజెక్ట్కి వీళ్ళని మించిన వాళ్ళు ప్రపంచంలో లేరు. ఐ వాంట్ ఓన్లీ దీస్ టూ ఫెలోస్. గుడ్, వెరీ గుడ్, సింప్లీ సూపర్. ఒకడు కొండల సింహం, మరొకడు కొండ వీటి సింహం. గుడ్. తణుకులో రైలు దోపిడీ జరిగినా, తాలిబాన్లో హైజాక్ అయినా, క్షణంలో దుండగుల్ని పసిగట్టే సూపర్ కాప్స్ ముద్దు జగన్. దేశ సేవ కోసం ఎప్పుడు పిలిస్తే అప్పుడు సిద్ధంగా ఉండడానికి బాడీ బిల్డప్ చేస్తున్నారు, చూసారా? హ్యాట్స్ ఆఫ్. రే గన్ను, ఈ దెబ్బకి నీ గన్ను తుస్సు. మాట్లాడ మస్తం. కమా, ఇది ఎంతో మంది క్రిమినల్స్ ని పట్టించాల్సిన చెయ్యరా, అంత తేలిగ్గా వంచలేవు. ఎంతో మంది టెర్రరిస్టులను మట్టి కనిపించాల్సిన చెయ్యరా ఇది. ట్రై చెయ్యి. కమా. సక్సెస్. గుర్తుందిగా పందెం? గుర్తుందిలేవాయ్. రోజు చేసేదేగా, బట్టలు ఉతికి అంట్లు తోమి వంట చేయాలి. నువ్వు వచ్చి బాగా మెక్కుదు గాని. యాప్లీస్లు ఎంతమ్మా? 10 రూపాయలు కోటి. ఏంటి 10 రూపాయలు కోటి? రూపాయి 10 ఇవ్వా. ఏంటో ఈ ధరలు? మెటీరియల్ తెక్కు 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 తెక్కు. మెటీరియల్
హలో, మొత్తం డబ్బు, పాస్పోర్ట్, మిగిలిన అన్ని వివరాలు ఈ బ్రీఫ్ కేస్ లో ఉన్నాయి. అలాగే మేడం. బ్రీఫ్ కేస్ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాను. చూడు బాబు, ఎర్ర జీబుని ఫాలో అవ్వాలి. ఓకే సార్. నెక్కేంతవరకు కదలకో. ఇప్పుడు ఫలా. ఒరే ఒరే, నువ్వు ఎక్కడికి రా, బండి నడపకుండా. ఓ రీడ మాకడు మడ. అమ్మాయి, ఆ ముందే ఎర్ర జీబుని క్రాస్ చేయాలి. పదా, నువ్వు స్పీడ్ వెళ్ళి చెప్తాను. ఎల్బర్ట్ గారా, బండి ఆపరా. ఆపో. ఎవరో తర్వాత చెప్తాను. ముందు ఆ జీబును ఫాలో. దిగవే బాబు, దిగ. నీ బండి ఎక్కినప్పుడు కదా దిగటం. ముందు ఆ జీబును ఫాలో. ఆ పాప వెళ్ళిపోతుంది. బ్రేకింగ్ బ్రేకింగ్ అరగంట నుంచి బ్రేక్ ఫెయిల్ అయితే ఏం చేస్తాయి మధ్యలో నీ గొడవ బాబు. దిగో. ఒరే దరిద్రుడా, బ్రేక్ ఫెయిల్ అని విషయం ముందు చెప్పాలి కదరా. కొంచెం స్లో చేయరా. అయ్య బాబాయ్, నడు విరిగిందిరా నాయన. అయ్యో, చచ్చాడు. సూట్ కేసు ఓపెన్ చేయడానికి వీల్లేదు. ఏ, డబ్బు కొట్టాడా కదరా. అమ్మ అడ్రస్ దొరుకుద్దేమని అడ్రస్ వెతకడానికి ఓపెన్ చేస్తే నువ్వే అడ్రస్ రాకుండా పోతావు. అంటే ఏ పుట్టలో ఏ పావుందో, ఏ బాక్స్లో ఏ బాంబు ఉందో. దీనిలో బాంబు ఉందంటావా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన చేతులకి ఏం కట్టుకున్నావురా? బాచిల్రా. పిచ్చి మొద్దు, బాంబుల్ని పేల్చే వాళ్ళని పట్టుకుంటామని చేతికి కంకణాలు కట్టుకున్నావురా? అయితే అలాంటి మనమే బాంబులకి బలైపోతే ఎలారా? ఆహా, అరే రేరే, నీలాంటి మేధావి నాకు రూమ్మేట్గా ఉండటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందిరా. అయినా ఒక ఆడపిల్ల సూట్ కేసు ఉంచుకోవడం తప్పు కదంటావా? ఆడపిల్ల ఉంచుకుంటే తప్పు కానీ ఆడపిల్ల సూట్ కేసు ఉంచుకుంటే తప్పు లేదురా. కరెక్ట్. అల్ఫా అమ్మాయి పేరు అనుకుంటా. నెంబర్ 7 అమీర్పేట. సూట్ కేసు ఇచ్చి నీ బరువు దించుకో, నీ టాలెంట్ ప్రూవ్ చేసుకో. ఉన్నవే అమ్మలేక చేస్తుంటే కొన్నవి తిరిగి తీసుకోవాలా? ఇలా అయితే మేము దివాలా తీసినట్టే. గొప్ప షాప్లే. నమస్తే సార్. ఏంటి, సూట్ కేసా, బ్రీఫ్ కేసా, హ్యాండ్ బ్యాగా, జర్నీ బ్యాగా? నేను కొండాకి రాలేదు, మీరు మీకు ఇవ్వడానికి వచ్చాను. ఈ బ్రీఫ్ కేసు అల్ఫాదేగా? అవును, అల్ఫాదే. విఐపి. ఏ, ఆవిడ విఐపి అన్న సంగతి మాకు ఎప్పుడు తెలుసా? తెలుసు, ఇది మాదేనని తెలుసు, ఆల్ఫాదని ఇంకా బాగా తెలుసు, విఐపి అంతకంటే బాగా తెలుసు, కానీ మేము తీసుకోం. అది కాదయ్యా, పాపం అమ్మాయి మర్చిపోయి వెళ్ళిపోతేను. సరే, అమ్మాయి దొరికింది కావచ్చు, దొంగిలించింది కావచ్చు, నేనమ్మిందే కావచ్చు, కానీ మేము తిరిగి తీసుకోం. అమ్మాయిని పిలవాయి, అమ్మాయితో మాట్లాడతాం. అబ్బాచి, ఇది ఎలాంటి షాపు కాదండి. ఆ అమ్మాయి రాదు, ఈ అమ్మాయి రాదు, ఏ అమ్మాయి రాదు. వచ్చినా నేను చెప్పిందే చెబుతుంది, మీరు వెళ్ళచ్చు. ఓకే, మీ ఆల్ఫాకి బ్రీఫ్ కేస్ కావాలంటే ఈ అడ్రస్ వచ్చి తీసుకో. మనం ఏం చేస్తాం? ఆల్ఫా సూట్ కేసు పేరు అయితే అమ్మాయి పేరు అంటాడు ఏమిటి? ఏమిటో, అనేక సూట్ కేసులాగే ఇదో కేసు. ఏమైందిరా? అరే, ఆ షాపుడికి ఎంత పొగర్రా. ఈ బ్రీఫ్ కేస్ మీదేనండి, తీసుకోండి, తీసుకోడు. పైగా ఆల్ఫాని పిలవమంటే పిలవట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ పిల్ల చచ్చినట్టు మన రూమ్కి వచ్చి సారీ చెప్పేంత వరకు ఈ బ్రీఫ్ కేసు మన దగ్గరే ఉంటుంది. వద్దు ముద్దు, కొన్ని విషయాల్లో ఆవేశం పనికిరాదు. ఈ సూట్ కేసు ఇక్కడ ఉంటే మంచిది కాదు, మన సూట్ కేసుల మధ్యలో పెడదాం. ఓకే. Ha, 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 ha.
నేను చార్మినార్ సిగరెట్ కాల్చినంత ఈజీగా వీడు చార్మినార్ నే కాల్చేస్తాడేమో. బర్బాద్ కర్ దూంగా, పూరే హైదరాబాద్ కో బర్బాద్ కర్ దూంగా. నాశనం చేసేస్తాను, మొత్తం హైదరాబాద్ నాశనం చేసేస్తాను. హైదరాబాద్ వాస్తు వీడికి నచ్చలేదేమో. సార్, సార్ రామ్ కోటికి సూట్ కేసు అందలేదంట, ఎవరో కొట్టేశారట. డబ్బింగ్ జగరావ్ క్యా బోల్ రాయ్, రామ్ కోట్ కో సూట్ కేసు నహీ మిలా, కోయి చురా లియా. క్యా అబే సాలే, ఏరా బామర్ది, అబి జావ్ సాలే జావ్, పూరే షహర్ మే ఢూండో. అరే వెళ్ళండ్రా, వెళ్ళండ్రా, వెళ్ళవలారా, సిటీ అంతా వెతకండ్రా. కిసి భీ హాలత్ మే ముజే ఓ సూట్ కేసు మిలనా చాహియే. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ సూట్ కేసు మనకు దొరికి తీరాలి. పోలీసులకి దొరికితే ఈ తుగ్లక్ గాడికి ఊరేమో. హలో ముదుకృష్ణ, మేము సిబిఐ నుంచి వస్తున్నాం. సిబిఐ ఆఫీసర్ గారు మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారు సార్. గన్ జగన్, ఇన్నాళ్ళకి మీ సిబిఐ వాళ్ళకి మేము గుర్తొచ్చావా? మా టాలెంట్ ఏంటో తెలుసుకోకుండా మమ్మల్ని సిబిఐలో చేరిన నెల రోజులకే గెట్టేశారు. నెలకు కాదు, వారానికి. అదే సారీ సార్, అందుకని ఆయన ఇప్పుడు బాధపడుతున్నారు. మిమ్మల్ని పర్సనల్ గా రిక్వెస్ట్ చేసి మమ్మల్ని తీసుకురమ్మన్నారు. మీరు మా కేసు టేకప్ చేయాలి సార్. దేశం కోసం ఆఖరి రక్తపోటు వరకు త్యాగం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గన్ మాటే నా మాట, ఇంకో గంటలో మేము సిబిఐ ఆఫీస్కి వస్తామని మీ చీఫ్తో చెప్పండి. పోలీస్ డిపార్ట్మెంట్ పరువే మంట కలిసిపోయింది, సిగ్గుపడాలి మనం. సిగ్గుపడాల్సింది మీరే సార్. ఏ ఎందుకు? మీరు మీ ప్యాంటుకి జిప్పు చూసారా? చూడలేదు సార్. నోట్ టైసే, మనం ప్యాంటుకి జిప్ వేసుకోవడం మర్చిపోతున్నాం, టైంకి అన్నం తినడం మర్చిపోతున్నాం, నిద్రపోవడం మర్చిపోతున్నాం. ఎందుకు? మతి మరుపు ఎక్కువై కాదు, మనసు పాడై లవ్ లో పడ్డట్టున్నారు. షరాప్, నో జోక్స్, బీ సీరియస్. రెండు సార్లు మన హైదరాబాద్ లో బ్లాస్టింగ్ జరిగితే మనం చేతులకు గాజులు తొడుక్కుని కూర్చున్నామని పేపర్స్, ప్రెస్, పొలిటికల్ పార్టీ మెంబర్స్ మనల్ని ఏకేస్తున్నారు. మనకది కామనే కదా సార్. నో, ఈసారి మన కెపాసిటీ ఏంటో ఈ సిటీకి తెలియజేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ని చేతకాని దద్దమ్మల కింద జమ కట్టి బాంబ్స్టర్స్ పట్టుకునే కేసుని సిబిఐకి అప్పగించారు. పోలే సార్, మనకి టెన్షన్ తగ్గుతుంది. కాదు, కొత్త టెన్షన్ వచ్చినట్టే. నిజంగా సిబిఐ ఆ బాంబ్స్టర్స్ పట్టుకుంటే ప్రజలకి పోలీసుల మీద గౌరవం ఏముంటుంది? ఇప్పుడు మాత్రం గౌరవం ఏడ్చిందనే తమరు కాస్త నోరు మూస్తారా? అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మనలో ఒక మనిషి ఈ బాధ్యతను తన భుజాల మీద వేసుకోవాలి. అవసరమైతే ఈ ప్రయత్నంలో అతడు వాళ్ళ చేతుల్లో అమరుడైపోయినా పర్వాలేదు, మన డిపార్ట్మెంట్ గర్విస్తుంది, అతడికి శ్రద్ధాంజలి ఘటిస్తుంది. మన డిపార్ట్మెంట్ లో అంత తెగింపు ఉన్న పర్సన్ ఎవరండి? ఇంకెవరు, నువ్వే మిస్టర్ లారెన్స్ డిసౌజా. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్ ఐ సే. మిస్టర్ లారెన్స్ డిసౌజా, మన డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టే బాధ్యత ఇక మీద నీ మీద ఉంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆఖరికి ఈ విధంగా ఖర్చు తీర్చుకున్నాం అనమాట. మరి పోనీలి అని అక్కన పెళ్లి చేసుకున్నందుకు బావన్న అభిమానం లేకుండా, చివరికి నీ పై అధికారిని అన్న గౌరవం కూడా లేకుండా రోజు నా మీదే జోక్స్ వేస్తావా? అందుకే ఈ కేసు నీకు అప్పగించా. హౌ ఈజ్ ఇట్? చెత్తగా ఉంది. నేను మీ ఆఫీసర్, మీరు నా సబార్డినేట్స్ లా కాకుండా మనమంతా ఒక టీమ్ లాగా ఏర్పడి ఈ కేసు డీల్ చేయాలి. మనం చేయబోయే ఆపరేషన్ కి ఏదైనా పేరు పెడితే ఎలా ఉంటుంది మేడం? తెలిసి తెలియకుండా ఆపరేషన్ చేస్తే పేషెంట్ చస్తాడరా. మేడం కి మనం కోఆపరేషన్ చేద్దాం, అది చాలు. జగన్, ఆ కార్నర్సీట్ లో ఉన్నతను అప్పటి నుంచి మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎవరతను? ఎస్ఐ లారెన్స్ డిసోజా. అతను మనల్ని ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నాడు? ఒక అబ్జర్వ్ చేయడమే కాదు మేడం, మీరేం ఆర్డర్ ఇస్తే తనకు అదే కావాలంటున్నాడు. అంతేనా, ఇంకేమన్నా? అంటే ఓ 50 రూపీస్ ఇచ్చారు మేడం. మీరేం మాట్లాడుకున్నారు విని చెప్పమంటున్నాడు. ఓ, అయితే మాకు 3 క్యారెట్ జ్యూస్ విత్ షుగర్, అతనికి అదే జ్యూస్ విత్ కొంచెం కారం. ఓకే మేడం. మీది అసలే జాలిగుండే. చూడవయ్యా సార్, కొంచెం కారం కాదు, 4 స్పూన్ కారమే. అలాగే సార్. అదే చేతితోటి కొంచెం పెనాయిల్ కూడా, టేస్ట్ బాగుంటుంది. అలాగే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. బేరర్ సార్, కమ్ హియర్. ఓకే, కేస్ డీటెయిల్స్ వెళ్లే ముందు మీ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చా? మిస్టర్ ముద్దుకృష్ణ, మీకు పెళ్ళైందా? ఇంకా కాలేదు మేడం, ఇప్పట్లో చేసుకునే ఉద్దేశం కూడా లేదు. అలాగా, మరి జగన్ మీకు పెళ్ళైందా? ఐఎమ్ వెరీ సారీ సార్. అదేమిటి, పెళ్లి కాలేదని మామూలుగా చెప్పొచ్చుగా. ఏ ప్రశ్న అయితే వేయకూడదు అదే ప్రశ్న వేశా. పెళ్లి విషయం ఎవరిని ఎత్తే చాలు, వాడు అలా పిచ్చి కుక్కలు అరుస్తాడు. ఏ, పెళ్ళంటే ఇష్టం లేదా? అందరిలాగే అతను ఒక అమ్మాయిని పవిత్రంగా పెళ్లి. నా ఫ్లాష్ బ్యాక్ ఎవరు చెప్పడానికి వెళ్ళలేదు, నేనే చెప్పుకుంటాను. అందరిలాగే నేను పరమ పవిత్రంగా తాళిపుట్టి మాంగళ్యం తంతు నా నేన మమ జీవన హేతునా
కంఠే బస్నామి సుభగే త్వం దేవ శరదాం సతం మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తోస్తు. ఆగు, నువ్వు ప్రేమించిన వాడి పేరేంటి? అబ్బే, నేనెవరిని ప్రేమించలేదండి. అబద్ధం చెప్పే ఆడవాళ్ళంటే నాకు అసహ్యం, నిజం చెప్పు. నిజంగా నేనెవరిని ప్రేమించలేదండి. నువ్వు ప్రేమించావన్న విషయం నా కాళ్ళ మీద పడ్డ నీ కన్నీటి పొట్లే చెప్తున్నాయి. చెప్పు, చెప్పు. మన జీవితాలు కూడా అలా ముక్కలు కాకుండా ఉండాలని అడుగుతున్నాను, చెప్పు. ప్రేమించిన మాట నిజమే, కానీ ఇప్పుడు మీతో నాకు పెళ్ళైంది కదా. ఒకళ్ళని ప్రేమించి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవటం న్యాయమా? ఏం చేయమంటారు? మా వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోమన్నారు, లేకపోతే చచ్చిపోతామని బెదిరించారు. తల్లిదండ్రుల్ని చంపుకోలేక మనసును చంపుకున్నావా? పిచ్చి పిల్ల, కన్నవాడిని నేను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా కట్టుకున్న వాడిని నేను అర్థం చేసుకున్నాను. పద. చూసావా, ఇక్కడ కూడా ఒక కప్పు పగిలింది. మీ ఇద్దరు విడివిడిగా ఉంటే ఇంటి కప్పులే పగిలిపోతాయి. అబ్బాస్, నీ ప్రియురాలిని తీసుకొచ్చాను, హ్యాపీగా కాపురం చేసుకోండి. ఆవిడ నా ప్రియురాలు కాదు, నీ భార్య. ఆవిడ నా భార్య కాకముందే నీ ప్రేయసి. నిజమే, నా ప్రేయసి మీ భార్య కావచ్చు, మీ భార్య ఎప్పటికీ నా ప్రేయసి కాలేదు. అబ్బాస్, అంటే ఏంటి నువ్వు అనేది? ఎప్పుడైతే ఆ మెళ్ళు మీరు తాళిపొట్టు కట్టారో అప్పుడే ఆవిడ మీకు సొంతం అయింది. అది తాళిపొట్టు కాదు, కన్నీటి బొట్టు. ఏ బొట్టైనా హిందూ సాంప్రదాయంలో దానికి ఉన్న విలువ అంతా ఇంత కాదు. తాడుదే ఉందిలే తమ్ముడు, మొలక్కడితే మొలతాడవుతుంది, ఖైదీ మెళ్ళో కడితే ఉరితాడవుతుంది, పశువుకు కడితే పలుపు తాడవుతుంది, అదే పడతి కడితే పసుపు తాడవుతుంది. నువ్వు తాళి గురించి చాంతాడంత డైలాగ్ చెప్పినా తాళిని ఎగతాళి చేసే సంస్కృతికి నేను సిద్ధంగా లేను. అబ్బాస్, నువ్వు ఆమె గుండెల మీద ఉన్న మంగళసూత్రానికి విలువిస్తున్నావు, కానీ నేను ఆమె గుండెలో ఉన్న నీకు విలువిస్తున్నాను. ఒకసారి పెళ్ళయ్యాక భార్య భర్తకి అంకితం కావాలి. నేను వేసిన ఈ మూడు ముళ్ళు ఈవిడ జీవితానికి చిక్కుముళ్ళు కాకూడదు. ఎస్. ఆగండి, ఏమిటి మీరు చేసిన పని? నో నో నో. ఒకటి రెండు ట్రాజెడీ నువ్వు ఒకటి జరిగింది, ఒకటి ట్రాజెడీ నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజెడీ. తన నానే జరిగింది ఒకటి ట్రాజెడీ నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజెడీ. తన నానా పెళ్ళికి ముందే కిస్సా ఉంటే ట్రాజెడీ, ఫస్ట్ నైటే బెరిసి కొట్టితే ట్రాజెడీ, చిక్కిన చిన్నది చేయి జారితే ట్రాజెడీ, భార్య దూరమై భ్రష్టు పడితేనే ట్రాజెడీ. ట్రాజెడీ కట్టిన తాళిని విప్పిన నైపే ట్రాజెడీ, బెల్లాం పెళ్ళికి హారతి పడితే ట్రాజెడీ. తన నానాని ట్రాజెడీ నువ్వు అనుకుందొకటి జరిగింది ఒకటి ట్రాజెడీ నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజెడీ. ఎలాబాయ్ బాబు, నీకు దండం పెడతాను. వెళ్ళు, నువ్వు వచ్చే ఇక్కడ ఉంటే పట్టుకునిలా ఉన్నాడు. జగన్, ప్రతి మొగాడు నీలాగే ఆడదాని మనసుని అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. యూఆర్ రియలీ గ్రేట్, ఐ లైక్ యూ, ఐ లైక్ యూ సో మచ్.